పక్కనబడి సార్ అది ఆక తయారు చేస్తారంట ముందు ఎక్కడికైనా మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తామంటే దానికి ముందు యాక్సెస్ కావాలి యాక్సెస్ కి ఈ సిడి యాక్సెస్ రోడ్డో లేకపోతే ఈ కరకట్ రోడ్డో లేకపోతే ఇంతకు ముందు ఏదో ఏదో రాసిన ఒక ఐకాన్ రోడ్ ఐకాన్ బ్రిడ్జ్ పెట్టి అటు నుంచి వేద్దాం అదో ఏదో ఒకటి ఆ లోనకి వెళ్ళాక రోడ్డు కావాలి కదా అది చేయాలి కదా అది చేయలే ఈ రోజు వచ్చి పెద్ద గ్రాఫిక్స్లతో పెద్ద పెద్దతో అయ్యో ఉన్నది మొద్దని ఉన్నది చేశారని అని మళ్ళీ కథనాలు అడుగుతున్నాయి ఎవరు ఎవరు పంపి ఎవరికి లబ్ధి చేకూర్చున్నానుకో ఎవరి గురించి సానుభూతి వలపోస్తాను నాకు అర్థమవుతుంది ఈ పత్రిక వాస్తవంగా ఏంటంటే ఆ రోడ్డు నుంచి అక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు తీసుకురావాలంటే 6 కిలోమీటర్లు ఇంకా అక్కడ నుంచి అవుతుంది 6 కిలోమీటర్లు రోడ్డు ఇంకా వేయాలి అందులో మధ్యలో 2 బ్రిడ్జీలు కట్టాలి 6 కిలోమీటర్లకు కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ జరగలే ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ ఇవ్వలే అందులో లేదు ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు అది కూడా చేయలేదు గత ప్రభుత్వం కొద్దిగా ఏదో అక్కడెక్కడ చేస్తే అది వచ్చి కోర్టులో కేసు పెండింగ్ ఉంది ఈ రకంగా ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోకంట ఊరికినే ఏదో రెడీగా ఉందనడానికి దీన్ని పూర్తి చేస్తాం పూర్తి చేయకపోలేదు లేదు ఇప్పుడు ఈ వేళ మా ప్రాణాలు అదొక భాగం అదే అదే ఎట్టు నుంచి ఇప్పుడు చేద్దాం ఇమీడియట్ చేయడానికి ఏం చేద్దాం అనుకుంటున్నాము ఆ సీడ్ యాక్ట్ నుంచి ఏదైతే మనకు కాజా చిరవటపల్లి రోడ్డు ఉందో అక్కడికి 2 కిలోమీటర్లు దాన్ని కలిపితే విజయవాడ టు డైరెక్ట్ దానికి వచ్చేస్తాం పక్క 2-2.5 కిలోమీటర్లు ఆ రోడ్డు అయిపోతుంది పెద్దగా మనం ఆయాస పడక్కర్లేదు ఇబ్బంది పడక్కర్లేదు ఆ కాజా దగ్గర నుంచి ఆ రోడ్డు వచ్చేస్తుంది 4 లేన్స్ వేసేసామంటే అక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ వచ్చేస్తుంది దాంతోపాటు ఈ కరకట్ రోడ్డు కూడా డబుల్ రోడ్డు చేస్తే ఇటు సీకాస్కై ఇటు రివర్ కాస్కా రివర్ ఫ్రంట్ కాకుండా ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చి ఇంకో రోడ్డు ఇలా డబుల్ రోడ్ వేసుకెళ్ళిపోతే అయిపోతే ఎలాగ ల్యాండ్ ల్యాండ్ పుల్ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి రెడీగా ఉంది రోడ్ వేస్తే సరిపోతుంది 150 కోట్లతో ఈ కార్యక్రమం కూడా అయిపోతుంది యాక్సెస్ ఏర్పడుతుంది వెళ్ళడానికి ఫ్రీగా అది ఉద్దేశం ప్రభుత్వం తాలూకు ఉద్దేశం నీట్ గా ఒక కార్యక్రమాన్ని తక్కువ ఖర్చుతో అందరికి అమోఘ్యమైన రకంగా ఒక పటిష్టమైన కార్యక్రమంతో ఒక దీర్ఘకాలం ప్రణాళికతో చేయాలనేది మా ప్రభుత్వం తాలూకు నిర్ణయం ఆ ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేశాం ఆ ఉద్దేశంతో ఈ కార్యాచరణ రూపొందించి ఆ ప్రకారం దీన్ని ఇది చేస్తున్నప్పుడు కూడా ఈ కరకట్ రోడ్డుని ఇరిగేషన్ వాళ్ళు చెప్పారు మరి ఆ ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ రోడ్డు మాదేది మేము కట్టాలని మీరు ముట్టడానికి వీల్లేదంటే అది కూడా ఆ డిపార్ట్మెంట్ కి మొన్నే బదలాయించి కూడా చేశాం ఈ వర్క్ను కూడా మీరే టేకప్ చేయండి ఎందుకంటే ఆ రివర్ ఫ్రంట్ ఆ కరకట్ రోడ్ని ఆ స్ట్రెంగ్త్ అవన్నీ మీరే చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చాం కూడా అది వాళ్ళతో చేయిస్తున్నాము కూడా అది ప్రభుత్వం ప్రభుత్వం ఏ భాగమైన ఉంటే కానీ దాని కన్సర్న్ డిపార్ట్మెంట్ దాని తాలూకా పొరపరాలు దాని సంక్తు దాని వ్యవహారం దానికి ఏ రకంగా ఉండాలి అవన్నీ ఇండికేషన్ ఇరిగేషన్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి అది అప్పచెప్పాం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చేయకుంటే వాళ్ళకి అది అప్పచెప్పి వాళ్ళతో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఎంఐయుడి కాకుండా అలాగే ఈ సిడి యాక్సెస్ రోడ్డు కూడా ఈ కాజా వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నిర్ణయం తీసుకుని దానికి కావాల్సిన ప్రాణాలు కూడా సిద్ధం చేసి ఎన్హెచ్ దీనికి కలపడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న ఏదైతే లేఅవుట్ ఎల్పిఎస్ ఉన్నాయో లేఅవుట్లు ఉన్నాయి 60,000 ప్లాట్స్ తిరిగి ప్లాట్స్ ఇచ్చామో వాళ్ళందరికీ నీరు రోడ్లు మౌలిక సదుపాయాలను కల్పించాలి కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ పవర్ వాటర్ అన్ని కల్పించాలి కాబట్టి లేఅవుట్లు అభివృద్ధి చేసి వాళ్ళకి నివాస యోగ్యంగా ఉండే ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసి ప్రణాళిక సిద్ధం చేసి దానికి తగ్గట్టు కార్యక్రమం చేసి దాన్ని సమకూర్చే నిధుల్లో ముందు పసుపు విడతగా 3,000 కోట్లు వచ్చి రిలీజ్ చేయాలి దానికి ప్రభుత్వంతో ఒప్పందం పడి మనం పెట్టి బ్యాంకులు తొప్పించి చేస్తున్నాం ఆ కార్యక్రమం అదేదో మేమేదో అక్కడ తప్పు చేసినట్టు చంద్రబాబు నాయుడు వచ్చారు చంద్రబాబు నాయుడు మరి చేయాలని గురించి ఎందుకు చేయలేకపోయాడు 5 సంవత్సరాలు ఎందుకు రోడ్డు వేయలేకపోయాడు అప్పుడు వద్దన్నాడా ఎవరు అడ్డుపెట్టారా అయ్యో చేయొద్దు అని చెప్పి అన్నదా
కనీసం ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. ఆ కార్యక్రమాలు తెలిసి రాస్తుందా ఈ పత్రిక, ఈనాడు పత్రిక? మరి లేకపోతే ఎవరి బురదల్లడానికి ఎవరికో ఎవరిని ఉద్దేశించో లాభం చేకూర్చో రాస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. అనుకోండి అలాంటివి ఏం తెలియదు, తెలుస్తుంది ఓకే, మీరు మీకు ఏదైనా తెలియకపోతే తెలియని రాయొచ్చు, వివరణ అడగచ్చు కదా కదండి. ఏమండి మీరు ఎందుకు ఆపేశారు, దానికి కారణం ఏంటి, మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, మీరు ఏదో మానేసి కర్కట రోజు స్టార్ట్ చేస్తారా, మీరు ఈ సీడియాక్స్ స్టార్ట్ చేస్తారా చేయరా, మీ ప్రణాళికల్లో మీ తాలూకా కార్యాచరణలో ఇది అంతర్భాగమా కాదా ఉందా లేదా అని అడగొచ్చు కదా మమ్మల్ని, మేము చెప్తాం కదా. ఏదో పెద్ద ఏదో మీరు 007 దాకా ఏదో పట్టుకున్నాం అనేటట్లు, ఏదో తప్పు జరిగిపోతుంటే ఏదో దాన్ని ఏదో ఛేదించామనేట్లు, అన్వేషించామనేట్లు, ఈ రకంగా ఏంటిది ఈ ప్రభుత్వానికి ఒక శత్రుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు లాగా వచ్చి గ్రాఫిక్లు, చంద్రబాబు నాయుడులో వచ్చి దేని పైన చెప్పడాలు, దోపరా ఖర్చులు, అనవసరమైన హంగులు, ఇవి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఏది చేసినా కార్యాచరణ ఆయన ఒక నిర్దిష్టమైన ఒక పకడబంది ప్రకారం చేస్తాం. ప్రతిదీ ఆ ప్రాంత ప్రజలకి అది ఉపయోగకరంగా ఉండాలి. ఎవరి పాపకం కోసమో ఎవరి దీనికోసమో చేయం. ఆ రకంగా ఇవాళ చేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కరకట్ట రోడ్డుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అదైతేనే దానికి సంబంధిత కాబట్టి, శాఖ కాబట్టి, వారితో దాని శంకు దాని దానికి అవసరాలు, దానికి ఉపయోగాలు అన్ని దానికి వారికి తెలుసు కాబట్టి ఆ డిపార్ట్మెంట్తో కరకట్ట రోడ్డుని ప్రారంభిస్తున్నాం, పనులు ప్రారంభిస్తాం. దాంతోపాటు సిడి యాక్సెస్ ని కాజా వరకు కూడా ఎక్స్టెండ్ చేసి కాజా చిన్నపల్లి ఆ రోడ్డుకి దానికి కూడా చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పనికిమాలని మాట రాసి ఇలాంటి బొమ్మలు వేసి ఎవరికో లబ్ధి చేకూరుతామని దయచేసి మానండి, ఆపండి. మీ ఇష్టం రాసుకో, రాసినప్పుడు మమ్మల్ని ప్రభుత్వం తరఫున అడగచ్చు కదా, తప్పేముంది. అందుకు నా తాలూకా అభియోగం. ఊరికైనా ఎంతసేపు ఒకే పార్టీకి ఒకే వ్యక్తి తాలూకా లబ్ధి కోసమే ఆలోచన చేస్తేలాగా, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పటికే మీ ఫ్రెండ్ ఉన్న చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అలాగా మట్టి కొట్టిపోయింది. ఏం లేదు, ఇవాళ చూశాను పాపం ఇవాళ చంద్రబాబు నాయుడు తాలూకా ఆయన ఆవేదన, ఆయన ఆక్రోషం మా పార్టీ మీద, ఆయన కడుపు మంట అంతా కూడా ఇవాళ కుప్పంలో గెలుతున్న మాట్లాడుతున్న చూశాను. అభివృద్ధి చేశాను, అభివృద్ధి చేస్తే కనీసం ఆ కుప్పం టౌన్ ని ఎంత జనాభా ఉండదని దాన్ని నగర అర్బనైజేషన్ చేయాలి, దాన్ని కనీసం మున్సిపాలిటీ చేయాలి, నగర పంచాయతీ చేయాలని ఆలోచన వచ్చిందా? ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు మీకు? ఎంతసేపు చూశాను కదా, 5 సంవత్సరాల నుంచి మాట్లాడతాం మాటలు. ఎంతసేపు అంటే పులివెందులకు ఏమి ఇచ్చావో నీకెందుకు బాబు, చూసుకుని పులివెందుల మన నాయకులు శాస్త్రంగా ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ కాలం ఉన్నారా, పులివెందుల గురించి వాళ్ళు చూసుకుంటారు. నీ నగరి గురించి నీ కుప్పం గురించి నువ్వు చూసుకో, నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ప్రతి ఊరికి రోడ్డు ఉందా, ప్రతి ఊరికి చదువుకోవడానికి స్కూల్ ఉందా, తాగడానికి నీరుందా, అక్కడున్న జనాభాకి వచ్చి ఉపాధి అవకాశాలు ఉన్నాయా, అవి చూసుకోవాలా. నేను 40 సంవత్సరాలు ఇస్తే 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అంటే ఆ ప్రజలకి నువ్వు ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి అయితే ఏంటి, లేకపోతే ఇంట్లో కూర్చో మా ఋషు అయితే ఏంటి, సాధువు అయితే ఏంటి, వాళ్ళకి ఏం కావాలి? ప్రజలకి వాళ్ళ తాలూకా జీవన ప్రమాణాలు పరిగె దిశగా ఉండాలి నాయకత్వం అంటే.
ఉండడానికి సుఖంగా సౌఖ్యంగా ఉండే పరిసర ప్రాంతాలని మనం ఒక పరిస్థితి సృష్టించాలి గ్రామాల్లో ఆ పరిసరాల్లో పిల్ల పాప చదువుకోవడానికి చదువుకున్న వాళ్ళకి వచ్చి చదువుకోవడానికి అవకాశం కల్పించాలి చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి ఎవరికైనా చిన్నవాడికి పెద్దవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి వైద్యం చేసుకునే వైద్య సౌకర్యాలు కల్పించుకోవాలి అవి మానేసి ఊరికనే ఊకదంపులు ఉపన్యాసాలు మీరు రుణం తీర్చుకుంటాం ఏడు తీర్చుకుంటే తీర్చుకున్నాను రుణం వినాలని తీర్చుకుంటే ఎందుకు ఇన్ని ఇన్ని సీట్లు పోతాయి అక్కడ కరెక్ట్ కాదు కదా ఆయన ఈయన తోడు ఆయనకి నువ్వు నేను చెప్తున్నాను ఇవాళ ఈ ఇలాంటి ఈ పత్రికలకి ఎంత మీరు క్రేడిట్ కూడా తీసుకొచ్చి మీతో కలిపి మీ తోడుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని బయటకు లేపుదామన్నా లేపలేదు ఎందుకు ప్రజలు అంత కోపంగా అంత హేయ భావంతో ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద అధికారం ఉన్నప్పుడు వచ్చి విర్రవీగి కళ్ళు వచ్చి నిద్ర మీదకి వెళ్ళిపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తనకు పరిపాలన పేదల కోసం పేదలకు ఏ అవసరం ఉందో అవసరాన్ని ఆలోచన చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేశారు అధికారం ఉన్నప్పుడు ఏదైనా సరే ప్రభుత్వం చేతిలో ఉన్న ఏమైనా రాజకీయ పదవులు ఇస్తే ఒక ఆలోచన చేస్తూ అన్ని కులాలని అన్ని మతాలని అన్ని వర్గాల్ని అన్ని ప్రాంతాలని దృష్టిలో పెట్టుకుని ఆ పదవులను కానీ పంపకాలు కానీ చేశారు చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సో అందుకే ఆయన పట్ల కార్యకర్తలకు నమ్మకం ప్రజలకు ఒక విశ్వాసం ప్రాంతాలకు ఒక ఆయన పట్ల ఒక అంకితభావం ఇవాళ ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎందుకంటే కారణం అది ఇవాళ ఉదాహరణకి ఇవాళ ఎమ్మెల్సీలు ఉన్నాయి మా ఐదు ఎమ్మెల్సీలు ఇప్పుడే మా రాష్ట్ర మా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారు అన్ని ప్రాంతాలకి సమాన అవకాశాలు వచ్చినాయి అన్ని వర్గాలకి సమానమైన అవకాశాలు వచ్చినాయి అందరినీ శాసనసభ వచ్చాయి ఎక్కడ ఏ విధంగా కామెంట్ లేకుండా వచ్చాయి అది రాజకీయం అంటే అది ఆలోచన అంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు చేశాడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడా ఈ రకంగా వచ్చా ఎంతసేపు నాకెవడు నాకేమిస్తావు లేకపోతే ఏ రకంగా దోచేస్తావు అలాంటి వాళ్ళు ఎవరో ఆలోచన చేసుకున్నావు కానీ ఇవాళ కాదే కామెంట్ చేయకండి ఇవాళ అలాంటి అది రాజకీయం అంటే పది మందిని మెచ్చుకునేదంటే కాబట్టి మళ్ళీ ఇంకోసారి మనం చేస్తున్నాం దయచేసి ఇవాళ ఈ ప్రభుత్వం ఏ చిన్న కార్యక్రమాన్ని విధానపరమైన నిర్ణయం తీసుకున్నా అది ఆ ప్రాంతానికి రాష్ట్ర ప్రయోజనాలకి ఆ ప్రాంత ప్రయోజనాలకి పది మందికి పనికొచ్చే అంశమే చేస్తాం తప్ప ఏ ఒక్కరి పాపకారుకో ఏ ఒక్కరి కోసమో ఏ ఒక్కరి మెప్పు కోసం మాత్రం చేసేది లేదు ఈనాడులో వచ్చిన ఏదైతే కరకట రోడ్డు తప్పకుండా కాజా వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఇమీడియట్ యాక్సెస్ ఇస్తాం దాంతోపాటు కరకట రోడ్డు అభివృద్ధి చేస్తాం ఆ ప్రాంతంలో రిజిస్ట్రేటివ్ క్యాపిటల్గా అభివృద్ధి చేస్తాం ఎవరైతే భూములు ఇచ్చిన ల్యాండ్ బుల్ ఇచ్చిన భూములు ఉన్నాయో వాళ్ళకి 2 ప్లాట్స్ ఇచ్చామో అవన్నీ అభివృద్ధి చేసి వాళ్ళకు కూడా అందిస్తాం ఏంటి పడుతున్నారు అక్కడ చెప్పాను కదా ఇందాక మీకు ఇలాంటి పేపర్లు ఇలాంటి కొన్ని టీవీలు క్రేన్లు తీసుకొచ్చి క్రేన్లతో పాటు అతన్ని బయటకు లాగుదామన్నా ప్రజలు మాత్రం బయటకు రానియరు
ప్రజలు బయటకు రానియరు. ఎందుకంటే అతను చేసిన అకృత్యాలన్నీ, అతను చేసిన అరాచకాలన్నీ అయితే కాబట్టి ఇవాళ వచ్చి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎంత మెజారిటీతో వచ్చి వాళ్ళ అంకితభావంతో వాళ్ళు గెలిపిస్తున్నారు సానుభూతి పౌరుల్ని. ఇంకేంటమ్మా ఎన్నికలంటే కొడుకు అంతే మరి చెప్తానంటే అది రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం తాలూక వాళ్ళకున్న చారిస్మా అది. రాష్ట్ర నాయకులు అయితే రాష్ట్రం అంతా తిరుగుతారు. ఇతను వచ్చి ఇది ఇది మంగళగిరికినో అతను వచ్చి కుప్పానికినో పరిమితం అంకితమై పరిమితం అయిపోయారంటే దాన్ని బట్టి ఆలోచన చేయండి. వాళ్ళ తాలూకా 40 సంవత్సరాల తాలూకా అనుభవం తండ్రికి, ఆ తండ్రికి తగ్గ కొడుకు ఇతనితో ఇతను 5 సంవత్సరాలు ఎలగబెట్టిన నిర్వాహకం ఈ కొడుక్కి అది. లేకపోతే మాకు తెలిసి ఈ 8 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరు ఈ విధంగా రియాక్ట్ అయిన వాళ్ళు లేరు. ఇప్పటికైనా పోనీ కాన్ఫరెన్స్కి వెళ్ళి వాళ్ళకి ఏదో క్షమాపణ చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది వస్తే పర్వాలేదు, ఆ పరిపక్వత రాష్ట్రంలో కూడా నేను తప్పు చేశాను అని అని అనిపిస్తే పర్వాలే, కావాలి అది రాజకీయాలకు అవసరం. గొప్ప చెప్తారమ్మా, మంచి అనుమానాలు, మంచి 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 డౌట్స్ వస్తుంటే టీవీ వేస్తూ టీవీ 9 చూస్తూ ఎన్టీవీని వచ్చి ఒకసారి మార్చామంటే ఛానల్ మారిస్తే టీవీ 9 మరి పరిచిపోయినట్టేనా? వైజాగ్ ని అడుగుతున్నాను ఇవాళ విశాఖపట్నంలో ఇన్ని పేపర్ ఇది నువ్వు చెప్పావు కాబట్టి అడుగుతున్నాను. ఇది రాసింది మరి వైజాగ్లో కనీసం ఆ బిల్డింగ్ల మీద వచ్చి స్టేజ్ కడదాం కట్టడానికి వచ్చి స్టేజ్ తీసుకొస్తే మరి దాని మీద రియాక్ట్ అవ్వలేదు. వైజాగ్ని అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ ఇదో వస్తుంది, ఇదో ఇది రావాలి, అది రావాలి, అది కట్టలేదు, ఇది కట్టలేని ఎందుకు కట్టలేదు వీళ్ళు అంటే ఈ ప్రాంతం మీద 29 గ్రామాల మీద ఉన్న వీరికి ఉన్న ఉత్సాహం ఈ ప్రేమ మిగతా రాష్ట్రంలో అక్కడ ఏ ప్రాంతంలో లేదు. తప్పకుండా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో రెజిస్ట్రేటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దాం. అందులో ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దాం, అందులో ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. అమరావతి వచ్చి రెజిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటుంది, అందులో ఏ విధమైన భేదం లేదు. ఏదైనా ఈ మాటల్లో వచ్చి దొరికితే మళ్ళీ దాన్ని టీవీలో వచ్చి అది దాన్ని చూపెట్టి కంట అందుకే మళ్ళీ మీకు చెప్తున్నాను. ఏంటి త్వరలోనే నేను ఉగాది అని చెప్పిన, ఎందుకంటే న్యాయస్థానంలో ఉన్నప్పుడు అది భావ్యం కాదు, మనం వచ్చి చెప్పడం భావ్యం కాదు. మా ఇంటెన్షన్, ప్రభుత్వం ఇంటెన్షన్, ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సాక్షాత్తు శాసనసభలో తీసుకున్న నిర్ణయం విశాఖపట్నాన్ని వచ్చి పరిపాలన రాజధానిగా చేయాలని. సో కాబట్టి న్యాచురల్గా ఆ ప్రాంత అభివృద్ధిలో తప్పకుండా దాంట్లో ఉంటాం, అది చేస్తాం. త్వరలోనే అన్నీ కూడా అక్కడ అది ఇక్కడ ఇది కర్నూలు వచ్చి అది అన్నీ కూడా జరుగుతాయి. 3 ఎక్కడ ఏ విధమైన అందులో భేదం లేదు. ఓకే, టార్గెట్ మీన్స్ ఎనీ మూమెంట్, ఏ నిమిషమైనా సరే ప్రతి నిమిషం మాకు వచ్చి కౌంటే, ప్రతి నిమిషం దానికోసం ఆరాటం పడుతున్నాం. ఏదైతే నిర్దేశించిన మా ప్రభుత్వ విధానం ఉందో అక్కడ న్యాయపరమైన అంశంతో చేయాలని దానికి తగ్గట్టు ఏర్పాట్లు అక్కడ చేస్తున్నాం, ఇక్కడ లెజిస్లేటివ్కి తగ్గట్టు ఇక్కడ చేస్తున్నాం, అక్కడ పరిపాలన తగ్గట్టు అక్కడ చేస్తున్నాం, దానికి తగ్గట్టు చేయాలని ప్రతి అనుక్షణం దానికోసం ఆలోచన చేస్తున్నాం. దాని తగ్గట్టే దిశగానే మేము కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నాం. అంతేగాని ఇక్కడ ఏదో కడుతున్నామంటే ఇది అంతర్భాగం, ఇది ఈ 29 గ్రామాలు ఇవేమి ఇంకో దేశంలో లేవు కదా, ఇవి ఆంధ్ర రాష్ట్రంలో అంతర్భాగం, ఇవి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.
లెజిస్లేటివ్ క్యాపిటల్ గా పెట్టిన తర్వాత శాసనసభ ఇక్కడే ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. దానికి తోడు అక్కడ ఇచ్చిన ల్యాండ్ 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 పిల్లింగ్ లో రైతులు ఇచ్చిన భూములను వచ్చి అభివృద్ధి చేసి వాళ్ళకి నివాసస్థలాలకు ఇవ్వాల్సిన మన బాధ్యత ప్రభుత్వం అనుకున్నది కదా. ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఓకేనా?